అల్హమ్దులిల్లాహ్ ముసల్మానో కే హక్ మే ఖడే హోతే హై బాజూ ఖడ క్యా సమ్జే లోగ హమే హమే హా సభ అధ్యక్షులుగా దోచుకోవడం మదద్ చేస్తున్న ముఖ్యంగా ఈ 43వ వార్డు అనేది ఎమ్మెల్యే వార్డు. ఇలాంటి వార్డులోనే ఇంత ఘనంగా ఈ సభ సక్సెస్ఫుల్ అయిందంటే ప్రతి వార్డులో మొత్తం అన్ని డివిజన్స్లో ఇలానే ఇంకా ఎక్కువగా జనాలు వస్తారు. ఇక్కడే మనకి టీడీపీ విజయం అనేది ఇక్కడే తెలిసిపోయింది. ఇంకా ఈరోజు ఇంతమంది వచ్చి దాదాపు 300 మంది చేరికలు ఈ వార్డులోనే చేరారంటే ఇంకా మొత్తం అన్ని వార్డులలో మొత్తం ఖాళీ అయిపోతుంది. వైసీపీ ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది టీడీపీ పక్క. ఈ ఎన్డీఏతో కలిసి ఉన్నాము, ఆయనే దుష్ప్రచారం వీళ్ళు చేస్తున్నారు, విపిఆర్ గారి పైన బురద చల్లడానికి చేస్తున్నారు. అలాగే ఆయన వచ్చి ఈరోజు చెప్పడం జరిగింది ఈగ వాళ్ళనియారన్నారు. ఆ ఒక్క మాటతో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి యువతకి కానివ్వండి, ప్రతి మైనార్టీ లీడర్లకు కానివ్వండి, వాళ్ళ మీద వాళ్ళు జోష్ చేసుకొని ఆ ఒక్క మాట చెప్పడం వల్ల ఈరోజు చాలామందికి నమ్మకం అనేది వచ్చింది. ఆయన చెప్పిన మాట తప్పడు. అలాంటి వ్యక్తికి ఓటేసి ఈసారి అందరు గెలిపిస్తారనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఉన్న 25 రోజులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కష్టపడి అత్యంతగా మెజారిటీ ఆల్రెడీ గెలుపు అనేది నారాయణ సార్కి రాసి పెట్టేసింది. గెలుపు అనేది ఎవరు ఆపలేరు. కాకపోతే మెజార్టీ అనేది మన రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాలు ఉంటే నెంబర్1 మెజార్టీతో నారాయణ సార్ని గెలిపించాలనేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వైసీపీ నేతల్లో ఎంతమంది అయితే ఉన్నారో జిల్లాలో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చేరి అందరు ఈ గెలుపు అనేది ఎక్కువ మెజార్టీతో చూపించి మన చంద్రబాబు నాయుడు గారికి చూపించి మన నారాయణ గారిని మినిస్టర్ని చేసుకుంటారు. అట్లే విపిఆర్ గారిని గెలిపించుకొని సెంట్రల్ మినిస్టర్ చేసుకోవాలనేసి మన ఒక కోరిక ఉంది. వాళ్ళిద్దరు కనుక గెలిస్తే నెల్లూరు రూపురేఖలు అన్నీ మార్చేస్తారు. అజీజ్ అన్న సహకారంతో మైనార్టీ వాళ్ళకి అండంగా ఎప్పుడు ఉంటారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా ఆయన రెస్పాన్స్ అనేది మైనార్టీ వాళ్ళ కోసం. ఆయన కోరుకునేదే ఒకటే, ఎప్పుడు మైనార్టీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ముందుకు నెత్తి మీరు ఎవరి దాంట్లో అయితే సబ్జెక్ట్ ఉందో వాళ్ళందరినీ పైకి లేపిన వ్యక్తి అజీజ్ అన్న గారు. ఆయన తరఫున చాలామంది చాలా స్థాయిలో వెళ్ళారు ఈ జిల్లాలో. అలానే ఈరోజు ఈ 43 వార్డులో జరిగిన ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్. అలాంటి సక్సెస్ఫుల్ని ఈరోజు ఇక్కడ కొంతమంది చూడలేక ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకొని నిద్రపోతున్నారని ఇప్పుడే సమాచారం వచ్చింది. ప్రతి ఒక్కరూ అందరు కలిసి ఈ రోజు అనేది సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కష్టపడి 25 రోజులు మీ పనులు చేసుకుంటూ అట్లానే ఎక్కువ మెజార్టీతో ఇద్దరిని గెలిపించాలనేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తే మన లాంటి యువతలు ఎంత డెవలప్ అవుతారు. పక్క రాష్ట్రాల్లో వెళ్లకుండా మన రాష్ట్రాల్లోనే చేసుకోగలి తల్లిదండ్రులు పేరెంట్స్తో ఉంటూ ఇక్కడ ఐటీ కంపెనీ ఐటీ సంస్థలు వచ్చినా ఇండస్ట్రీస్ వచ్చినా ఇక్కడే ఉద్యోగం చేసుకుంటా ఇక్కడే తల్లిదండ్రులను కళ్ళతో చూస్తూ వాళ్ళ ఆనందంతో ఇక్కడే అభివృద్ధి చెందింది మా రాష్ట్రంలోనే ఉండొచ్చు అని ఈ రాష్ట్రాల్లో ఉండి పనులు వాళ్ళ జిల్లాలోనే ఉండి చేసుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరు ఓటు మన టీడీపీ పార్టీకి వేసి అది ఒక్కటిగా ఎన్డీఏ పొత్తు అనేది ఆలోచించకండి. ఈరోజు విపిఆర్ గారు స్పష్టంగా చెప్పేశారు, ఆలోచించి ఎంపీ ఓటు కూడా విపిఆర్ గారికి అలానే ఎమ్మెల్యే ఓటు కూడా నారాయణ గారికి వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. జియా గారు, బిలాల్ గారు, జిలాని బేగం గారు, డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే. టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సివో సూపర్ చైనా, ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, అర్థవంతమైన విద్యాబోధన, వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ. 720 మార్కులకు గాను 700, 695, 695, 695, 690 వంటి టాప్ మార్కులు
గారు ఒక్క నెల్లూరు నారాయణవే. 680 ఆపై మార్కులు సాధించిన వారు 15 మంది కాగా, ఆ 15 మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే. ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు లేదు లేదు. కేవలం నెల్లూరు నుండే 2023 నీట్ లో 320 మందికి పైగా మెడికల్ సీట్లు. అంతేకాకుండా ఇప్పటి వరకు 1886 మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి